చంద్రబాబు అరెస్టుతో టీడీపీ రగిలిపోతుంటే మరోవైపు ఏదో సాధించామన్న గర్వంతో అధికార వైసీపీ రిలాక్స్ మూడ్లో ఉన్నట్లు కనిపిస్తోంది ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో చంద్రబాబు అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది బాబు అరెస్ట్ టీడీపీకి సానుభూతిగా మారుతుందా అనే అంశం ఇప్పుడు వైసీపీని కలవర పెడుతోంది బాబు అరెస్టుతో సానుభూతి రాదని పైకి ఎన్ని చెబుతున్నా లోపల మాత్రం భయం వెంటాడుతోంది అసలే వైసీపీపై కసిగా ఉన్న సమయంలో బాపు అరెస్ట్ టీడీపీ పుండుపై కారం చల్లినట్లుగా తయారైంది ఇక దీంతో రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలి అనే పట్టుదల కసి టీడీపీ నేతల్లో పెరిగాయి జగన్కు వ్యతిరేకంగా అన్ని శక్తులన్నీ కూడగట్టే పనిలో టీడీపీ సీరియస్గా పావులు కదుపుతోంది ఈ విషయంలో వైసీపీ అట్టర్ ఫ్లాప్ అయ్యిందనే చెప్పాలి చివరికి తన వాళ్లనుకునే వారిని కూడా వైసీపీ కలుపుకెళ్లలేని పరిస్థితి ఈ ధోరణి వైసీపీకి ఖచ్చితంగా రాజకీయంగా నష్టమేనని అనడంలో ఏమాత్రం సందేహం లేదు వైసీపీకి అధికారం ఉందే తప్ప రాజకీయంగా ఆ పార్టీ పూర్తిగా ఒంటరే అని హెచ్చరించక తప్పదు చంద్రబాబును అరెస్టు చేస్తే ఎవరెవరో ఎక్కడెక్కడి వారో స్పందిస్తున్నారు బాబుకు మద్దతుగా గళం విప్పుతున్నారు జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా బాబును అరెస్ట్ చేసింది అనే అభిప్రాయాన్ని జనాల్లో కలిగించేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ఇక బాబు అరెస్ట్ అనంతరం వైసీపీ గట్టిగా ఏం చేసింది ఏం చేస్తుంది అనే ప్రశ్నకు క్షేత్రస్థాయిలో సమాధానం ఏమీ లేదనే వస్తోంది బాబును అరెస్ట్ చేయడానికి దారితీసిన పరిస్థితి ఏంటి స్కిల్ డెవలప్మెంట్లో మాజీ సీఎం ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో జనానికి వివరించడంలో రాజకీయ పార్టీగా వైసీపీ విఫలమయ్యింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎంతసేపు సిఐడి అధికారులను మీడియా ముందుకు తెస్తూ బాబు అవినీతిపై ఆరోపణలు చేయిస్తున్నారే తప్ప ప్రూఫ్స్తో మాట్లాడించింది ఎక్కడా కనిపించడం లేదు ఒక రకంగా చెప్పాలి అంటే ఇది రాజకీయంగా పెద్దగా వర్కౌట్ కాదు బాబు అరెస్టుతో టీడీపీకి తర్వాత నాయకుడు ఎవరో తెలియక ఆ పార్టీ శ్రేణులు కలవరపడుతున్నారు అనేది కాదనలేని నిజం బాబు వారసుడిగా లోకేష్ ఉన్నప్పటికీ కష్టకాలంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో మానసిక స్థైర్యాన్ని నింపడంలో ఆయన విఫలమయ్యారు అయితే టీడీపీ శ్రేణులు నాయకులు మాత్రం బాబు అరెస్టుకు వ్యతిరేకంగా రోడ్ ఎక్కారు టీడీపీ ఆందోళనని వైసీపీ ఎక్కడికక్కడ కట్టడి చేస్తోంది బాబు అరెస్టుతో వైసీపీకి ఒక రకమైన సంతృప్తి ఆనందం మిగిలాయన్నది వాస్తవం అయితే బాబు అరెస్టుతోనే అంతా అయిపోలేదు కదా అసలు కథ ఇప్పుడే మొదలైంది ఇంతకాలం ఒక లెక్క రానున్న కాలం మరో లెక్క ఎందుకంటే ఆరేడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి గత ఎన్నికల్లో నూట యాభై ఒకటి అసెంబ్లీ ఇరవై రెండు లోక్సభ స్థానాల్లో గెలుపొందామని స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేశామనే లెక్కల్లో మునిగిపోతే మాత్రం వైసీపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు మారాయి టీడీపీ జనసేన కలిసిపోయాయి ఈ కలయిక వైసీపీకి ఎంతో కొంత నష్టం కలిగిస్తోంది క్షేత్ర స్థాయిలో ఏంటో గుర్తించి అందుకు తగ్గట్టు నష్ట నివారణ చర్యలు చేపడితేనే వైసీపీకి భవిష్యత్తు ఉంటుంది అనేది పొలిటికల్ పండిట్స్ చెబుతున్న మాట మరి మీరేమనుకుంటున్నారు కమెంట్ ద్వారా మాకు తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ